నందిమండలం వెంకటరాజు, వయసు 71 సంవత్సరాలు, రాజుపాలెం. బయట చూసింది మేము లాస్ట్లో మా నా పెళ్ళి అయిన తర్వాత మా భార్య నేను స్వామిని చూడడానికి పోయినాము. ఏది పెద్ద హాస్పిటల్కు ఆ పక్క రూమ్, ఇప్పుడు గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ ఉంది, దానికి ముందు రోడ్డుకు ఆ పక్కన చిన్న చిన్న రూములు ఉన్నాయి. ఆ రూముల్లో ఒక రూమ్లో ఉన్నాడు స్వామి. మేమిద్దరం చూడండి పోతే ఆమెన స్వామి ఏం చేసిందంటే, అప్పుడు ఈ ఊళ్ళోకి వస్తే ఎవరైనా కానీ ఏంటంటే తెలిసిన వాళ్ళు ఎవరు అంటే పొగాకు ఎత్తపోయిస్తారు, అంతేగాని ఆయన అన్నం తినమని ఏం లేదు. మేము పొగాకు ఎత్తపోయిస్తే అది ఒక్కటి సంతోషంగా తీసుకుంటాడు, ఆయన చేపట్టి తీసుకునేది అది ఒక్కటే. ఆమె మేమిద్దరం ఆడికిపోతే ఆయన పొగాకు కావాలనండి స్వామి. అప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్న స్వామి పొగాకు కావాలంటే నేను మా భార్య నాకు రెండు మని చెప్పి ఆయన టౌన్స్ పెట్టకు పోయి కొనుక్కొని వచ్చి ఆయన స్వామికి ఇచ్చినాము. 7 ఊళ్ళోకి వచ్చినా కానీ ఆయన స్వామిని అంటే మనము ఆయన్ని మనం పిలిస్తే అన్నానికి రాడు. ఆయన ఎవరన్నా చేసి అన్నానికి పిలిస్తే స్వామి రాడు. ఎవరింటికి బుద్ధి పుడితే వాళ్ళ ఇంటికి పోయి అన్నం పెట్టమంటాడు. ఆయన అన్నం పెడితే అన్నం అంతా చుట్టూ పారేసేది, నడిదలు ఆయన తింటాడో తినడో మనకు తెలియదు. మేము వాకిలేసుకుంటాడు, వాకిలేస్తాడు, ఇంట్లో అన్నం పెట్టడానికి వాకిలేస్తారు. వాకిలేస్తే ఇంకా ఆయన ఆయన తింటాడో పారేస్తాడో తెలియదు. మనం పెట్టిన అన్నం మాత్రం ఏముండదు. నువ్వు అంత పెట్టు, మరిగింత పెట్టు, ఎంతైనా పెట్టు, దాంట్లో ఆకులు ఏముండదు. ఆయన తింటాడో తింటో మనకు తెలియదు. కానీ వీడికి వచ్చినాక ఎవరన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళకి చీటీలు రాసామంటే అప్పుడు ఈ చదువుకునే వాళ్ళు చాలా తక్కువ మంది కదా. ఇప్పుడు మన ఎవరన్నా ఉంటే ఆ చీటీ రాసామంటేనే చీటీలు రాయించేవాళ్ళం. కానీ స్వామి చెప్పేదానికి మనకు తెలియదు, మాకు తెలిసేదానికి ఆ స్వామి చెప్పేది ఒక్క ముక్క కూడా మాకు తెలియదు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటంటే వేపల ఉద్యోగం అంటే మంచి కరువు పెట్టి ఊరికలో కపిలు తోలుతూ ఉంటారు పెద్దవాళ్ళు. ఆ స్వామి వచ్చేది ఆ నీళ్లు తెంచుకొని ఏటికి తెచ్చుకోబోతాడు, నీళ్ళు ఏటికి తెంచుకోబోతాడు, కాలువలో చేను భారీ జాలిచ్చి ఏట్లకి తెంచుకోబోతాడు. ఆ ఏట్లో ఏం చేస్తాడు, ఈ నీళ్ళు తీసుకుపోయేది ఏట్లో కలిపేది, ఆ నీళ్ళు ఇంకొక పైలట్ తెచ్చేది ఆడ కలిపేది. ఆడ నీళ్ళ మీద ఈ ఇంతకుముందు కపిలు తల్లితప్పుడు మోకుతుంటారు అది మోకులు, ఆ మోకు కాల్చేది నీళ్ళ మీద మంటేస్తాడు. ఆడ మంటేసేది ముంతతో నీళ్లు తెచ్చి మరి ఆ ఏడబోసడు ఈ ఏడబోసడు. స్వామి చేసేది ఏమి మనకేమీ తెలియదు. అప్పుడు స్వామి చేసే విషయాల్లో ఏమి తెలియదు. ఏడ అంతకుముందు స్వాములు వారు వస్తే ఎవరన్నా కూడా 10 మంది వస్తారనుకో, అప్పుడు ఒక్కరు పోయి వాళ్ళందరికీ అన్నం పెట్టే స్థితిలో లేదు ఈ ఊరు. అది వెంకయ్య స్వామి దయ్యం, అందరూ బాగానే ఉండరు, బ్రహ్మాండంగా ఉండరు, బాగానే కాదు బ్రహ్మాండంగా ఉండరు అందరూ. అందువల్ల అది వెంకయ్య స్వామి మన ఊరికి వచ్చిన దానివల్ల ఆ ఊరు అంతా బాగానే ఉండరు. మేము పర్సనల్గా ఏం అడగం స్వామిని, ఊళ్ళో వాళ్ళు ఎవరు అడగరు, మేము నేనే కాదు, ఊళ్ళో వాళ్ళు ఎవరు అడగరు స్వామి మనకేం చెప్పడు. కానీ జ్వరము లేకుండా అంటే తేలు గుట్టినప్పుడు గుడ్డతో మంత్రిస్తాడు ఆయన కాడ. ఎప్పుడు అన్నీ ముళ్ళేసింది కొత్త పంచి ఉంటుంది, లేదు అది కాదు పాంగుట్టింది అనుకో, ఆయన ఏ పంచి ఉంటే దాన్ని చించి లింగం వేస్తాడు. అవి రెండు తప్పనిచ్చి తేలు గుట్టినా పాంగుట్టినా జ్వరం వస్తే మంత్రించుకొని తప్పనిచ్చి ఊళ్ళో వాళ్ళు పోయేది. స్వామిని పోయి ప్రత్యేకంగా ఏమీ అడిగి కానీ ఆయన చూపించుకునేది కానీ తెలియదు మాకు. ఆడి పోయి స్వయంకాడ కూర్చొని భజన చేసేది. ఇప్పుడు ఆడున్నా తిరుపతి ఇంట్లో ఉన్నా ఊళ్ళో వాళ్ళు చాలామంది పోయి స్వయంకాడ భజన చేస్తూనే ఉంటారు. ఆయన నిద్రపడలేదు స్వామి, గుండం వేస్తే గుండం మంటేస్తూనే ఉంటాడు. కానీ గుండం కాడు ఎవరింట్లోనూ ప్రత్యేకంగా వేసిందారా? ఏంది గుండం, గుండం ఆయన ఆడుంటే ఆడే గుండం వేస్తాడు, ప్రత్యేకంగా ఏం లేదు. అంటే ఎక్కువగా ఆ ఈడుగోళ్ళ ఇంటి వేసినా ఆడే ఇప్పుడు వెంకయ్య స్వామి గుడి కట్టిన కాడ గుండం వేసినా ఊళ్ళో వాళ్ళందరూ ఎవరికి తగినట్టు వాళ్ళు కట్లు ఎత్తపోయి వేస్తారు. స్వామి ఉన్నంత వరకు కట్లు వేస్తూ ఉంటారు, ఆయన మంటేస్తూ ఉంటారు గుండం చుట్టూ, వీళ్ళు భయం చేస్తూ ఉంటారు. ఆమె తెలుసమ్మని ఇప్పుడు మీకు తెలిసి ఉండొచ్చు ఆదినారాయణ రెడ్డి అమ్మ, ఆమె వచ్చినంత వరకు ఈడ పండగ పూట కూడా పెద్ద పండగ రోజే కూడి పెట్టేది. మళ్ళీ అంతా సంగటి తినేవాళ్ళం మేము అందరం పిల్లవాళ్ళు అప్పుడు. కానీ తొలిసమ్మ వచ్చినాక ఆమె వస్తా 3 కట్టలు 4 కట్టలు బియ్యం వేసుకొస్తుంది. ఆమె ఉన్నన్ని రోజులు స్వామి ఉన్నన్ని రోజులు ఆమె అన్నీ ఉండేది, అందరికి పెట్టేది. మళ్ళీ ఊళ్ళోకి వచ్చి అన్నం ఎత్తపోయే పరిస్థితి లేకుండా చేసింది ఆ మహాతల్లి. అందువల్ల ఈడ రెండోది ఏంటంటే ఇంతకుముందు ఆ అడవిలో ఒక బావి ఉంది బజ్జోడి బావి అని, ఆ బావిలో నీళ్ళు ఏం చేస్తాయంటే ఎండిపోతాయి. స్వామి ఒకసారి శ్రావణ మాసంలో ఒక మంచి కరువులో
వీళ్ళందరిని పెద్ద ఒకడు జయరామయ్య ఒకడు వీళ్ళందరిని తీసుకొని పోయి ఆడ మట్టి నడిదాల గుంత మాది లోడి ఆ దాంట్లో కూడెత్తేసి స్వామి దాంట్లో మునిగి వచ్చిండు. అప్పటి నుంచి ఇప్పటికి అబ్బాయి ఎండిపోల ఎంతలా కొలు వచ్చింది, తెల్లగా నీళ్ళుంటే మీరు ఎన్ని తాగినా ఇంకా తాగాలనిపిస్తుంది నీళ్లు. అప్పటి నుంచి ఆ బాయి ఎండిపోల. అదే ఇప్పుడు బయట నుంచి వచ్చిందనుకో, మీరే వచ్చిందనుకో, ఈ రాళ్ళు పెట్టుకోమంటాడు, నాలుగు రాళ్ళు, అందులో మన ఇష్టం వచ్చిన రాయి తీయమంట తీసుకోమంటాడు చేతిలోకి. ఆ రాతిని బట్టి ఆ రాయి ఏ మూలలో తీసినవా ఏది అనే దాన్ని బట్టి ఇది ఇదని కానీ తర్వాత ఎక్కువ మంది స్వామి దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరంటే బయట వాళ్ళ నుంచి బావల్లో నీళ్లు పడే దానికి అడిగేవాళ్ళు ఎక్కువ మంది, ఎక్కువ మంది. ఇప్పుడు మనము నాలుగు మూలలు ఉంటాయి కదా, నాలుగు మూలలో నాలుగు రాళ్ళు పెట్టుకున్న తర్వాత తీస్తే ఫలాని మూలలో కన్నా ఆ రాయి ఉండే మూలలో కన్నా బోరు కానీ బావి కానీ తోకుంటే నీళ్లు పడతాయని చెప్పేవాడు ఎక్కువ మంది. అప్పుడు నీళ్ళ సమస్య, నీళ్ళ వసతి తక్కువ కాబట్టి ఎక్కువ మంది స్వయం కాడికి వచ్చే వాళ్ళందరూ నీళ్ళు కావాలనేవాళ్ళు. ఇంకా పశువులు తప్పినాయి, పశువులు తప్పినాయని కూడా వచ్చేవాళ్ళు ఉండరు, వచ్చిండ్రు. ఆరోగ్యాలు ఆరోగ్యాలు బాగా ఉండవు, సీటీలు గీటీలు వేయాలి మంత్రి ఇయ్యమే స్వామి. ఇప్పుడు మామూలుగా స్వామి ఏం చేస్తుంటే నీళ్ళ మీద బోర్ల ఇట్టు పండుకుంటారు, మామూలు చేతులు ముందుకు పెట్టి వాళ్ళు వెనక్కి పెట్టి కరెక్ట్గా పండుకుంటాడు. ఎంతసేపు అయినా ఆయన అట్నే ఉంటాడు. రెండోది ఏంటంటే ఆ కొమ్మలు దోరణ పెట్లు ఉంటాయి, ఆ దోరణ పెట్లు కాళ్ళు తగిలిచ్చేది, కిందికి ఏలాడేది ఆయన, ఏదో కిందికి ఏలాడేసేది. అట్నే ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అయినా కానీ అట్నే ఏలాడుతూ అట్నే ఉండేది ఆయన. ఒక్కోసారి జారిపోయి బయలు పడ్డా కానీ మళ్ళీ లేచొచ్చి మళ్ళా తగిలిచ్చి ఏలాడేవాడు. అందువల్ల నేల మీద పండుకోవడం అనేది, తర్వాత నేల మీద మంట వేయడం అనేది, ఆ పాయలో ఏమన్నా పోయే నీళ్లు తెచ్చి ఈ పాయలో అది ఈ అన్ని, ఇప్పుడు 10 మంది కూలీళ్ళు పెట్టినా కానీ ఆ పాయలో నుంచి నీళ్లు వాడలేరు. ఎందుకంటే ఇసుక మనం పాటలు పెడితే రెండు పాటల కింద పడుద్ది కలవ. ఒక పార మనం లోనుకో, ఆ రెండు పారలు వచ్చేది గడది కింద పడుద్ది, దాంట్లో పడుద్ది అట్టాడిది ఆ పాయలో నుంచి తెచ్చి రెండు పాయలు ఏరు, రెండు పాయలకి అట్టొక పాయ ఇట్టొక పాయ పోతా అంటే ఆ నీళ్లు తెచ్చి దీంట్లో కలుపుతాడు. ఈ నీళ్లు ఈ కపిల దోలే నీళ్లు తీసిపోయి దాంట్లో కలుపుతాడు. అన్నీ కలిసిన తర్వాత ఆడ ఆ నీళ్లు మాటేస్తాడు. పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆయనమ్మ ఎప్పుడూ స్వామితో కూడా ఉండేవాడు. అంటే మెయిన్ స్వామి వచ్చిందంటే చలమనాయుడు ఆయన ఇద్దరు ఉన్నట్టే. నీ వయసు 43 సంవత్సరాలు. మా అవ్వ చెప్పేది అప్పుడు, మా నాన్నంట సుబ్బమ్మ, ఇంటి పేరు దమ్మరాజు. దమ్మరాజు సుబ్బమ్మ. మీ నాన్న పేరు హరిరాజు. హరిరాజు చెప్పు. అదే మా అవ్వకి 7 మంది ఏమో పుట్టి చనిపోయిందంట. మా నాన్న వచ్చేసి 10వాడు. అప్పుడు పుట్టిన తర్వాత 1 సంవత్సరం అనుకో ఏమో స్వామి వచ్చిండి, ఈ అబ్బాయి ఇంట్లో ఉంటే బతకడు, ఎట్టైనా హాస్పిటల్ తీసుకోపోతే బతుకుతాడు అని చెప్పినట్టు ఒకసారి వచ్చి వస్తే సరే అట్టే 1 సంవత్సరానికి బాగాలేకుండా వచ్చేసిందంట. వస్తే మేము అప్పుడు హాస్పిటల్కి పోయి అక్కడ బతికించుకొని వచ్చింది. ఈ అబ్బాయికి బాగా అభివృద్ధి ఉంది అని చెప్పినాడు. అదే బాగుంది, ఇప్పుడే మన నలుగురు తమ్ముళ్ళు బాగుంది అని అప్పుడు మా అవ్వ చెప్తా ఉండేది. నేను ఈ మధ్య ఒకసారి ఇదే జీవాలు పలుకొని పోయి అక్కడ కూర్చోన్నా కటవల్లో కూర్చోంటే ఆమెన ఇటీ మధ్యాహ్నప్పుడు చెట్టు కింద చిన్న తుట్టు నిన్ను ఒకటి జీవాలు మేస్తూ ఉంటే అక్కడ కూర్చోన్నా కూర్చోంటే పెద్దగా వచ్చి పిలిచినట్టు నింది దూరం నుంచి. ఏందని లేచి చూస్తే నేను కూర్చుని కానీ ఇంక పెద్ద పాము వెళ్ళిపోయింది. అప్పుడు ఎవరో అసలు పిలిచినట్టు నింది, గట్టిగా పిలిచినట్టు నింది. అప్పుడేమో స్వామి లేపిండి అని అనుకున్నాను.